నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈ రోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ తెలంగాణలో మున్పు ప్రాంతాల్లో వెంటనే సర్వే చేయాలని అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా తెలంగాణ నుంచి తొలి ఓటు కేటీఆర్ వేశారు ఎగువ ప్రాంతాల నుంచి సుమారు మూడు పాయింట్ రెండు లక్షల క్యూసెక్కుల పైగా నీరు వస్తుండడంతో మూడు రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోనుంది బోడు భూములపై పంచాయతీ ఇంకా తెగలేదు అటవీ హక్కుల నిబంధనలే ఆటంకంగా మారాయి సాక్షి ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు ప్రభుత్వ సాయం కళ్లెదుట కనిపిస్తున్నా ఈనాడు కబోధి రాతలు రాస్తోందంటూ గుడ్డిగా వార్తలు ఇస్తోందంటూ స్టోరీ ఇచ్చారు రేపటి నుంచి చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు గోదావరి వరదపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు నలభై ఎనిమిది గంటల్లోనే వరద బాధితులు గట్టి పరిస్థితుల్లో సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు గడప మన ప్రభుత్వం వర్క్షాప్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగింది లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ఓటుతో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభంగా నూట డెబ్బై మూడు మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చే చౌదరి నందమూరి బాలకృష్ణలు ఓటు హక్కు వినియోగించుకోలేదు వారు విదేశాల్లో ఉన్నారని కథనం ఈనాడు తెలంగాణ కమ్ముకొస్తున్న క్యాన్సర్ రాష్ట్రంలో గతేడాది నలభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై కొత్త కేసులు నమోదయ్యాయి ఇది ఇరవై ముప్పై నాటికి రెండు లక్షల ఎనిమిది వేల కేసు దాటవచ్చని ప్రభుత్వానికి ఐఐపిహెచ్ నివేదిక ఇచ్చింది ఈనాడు ఆంధ్రప్రదేశ్ గడప గడపకు వెళ్ళండి మరింత కష్టపడితేనే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాల్లో గెలుస్తాం ప్రజల హృదయాల్లో ఉన్న నేతలకే టికెట్ దక్కుతుందంటూ ప్రాంతీయ సమన్వయకర్తల సదస్సులో సీఎం జగన్ స్పష్టం చేశారు కాగా ఈనాడు రోజువారీగా ఈ జగన్కు వ్యతిరేకంగా ఇస్తున్న వార్తలు వార్తల్లో జగన్ అన్న కా జల కాలనీలు అంటూ ఈరోజు పడితే చెరువులు అంటూ అక్కడ ఇంకా అభివృద్ధికి ఇంకా మొదలుగాని కాలనీల్లో నీళ్ళు వచ్చాయంటూ పెద్ద ఎత్తున బ్యానర్ కథనాన్నిచ్చి రోజువారీ విద్వేషం లో భాగంగా ఈరోజు కూడా పంచుకుంది కాగా తిరిగితేనే టిక్కెట్టు లేదంటే రాదని సీఎం జగన్ చెప్పారని కూడా రాశారు స్మార్ట్ సిటీలకు నిధులుగండం అంటూ మరో స్టోరీ ఇచ్చారు అడగలేమని ఆకలి ఆగదుగా అంటూ మరికొన్ని వ్యతిరేక వార్తలను ప్రముఖంగా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు నమస్తే తెలంగాణ మద్దతు ధరపై మళ్లీ దాకా గుట్టు చప్పుడు కాకుండా కేంద్ర కమిటీ వేసిందంటూ నమస్తే తెలంగాణ కథనం మార్కెటింగ్ వ్యవస్థ సంస్కరణ పేరుతో దొడ్డిదారిన నల్ల చట్టాలను తిరిగి తెచ్చే కుట్ర జరుగుతోందని కథనం వార్త న్యూఢిల్ న్యూఢిల్లీ వివిధ రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది ఇరవై ఒకటిన ఓట్ల లెక్కింపు ఇరవై ఐదున కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు సూర్య ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధంకట్ నామినేషన్ దాఖలు చేశారు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్ సింగ్ నితిన్ గడ్కరీ రామ్ దాస్ తదితరులు పాల్గొన్నారు నవ తెలంగాణ ధరల బాధుడు ఏంటి చర్చ జరగాల్సిందే అంటూ పార్లమెంట్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి సభలో నినాదాలు హోరెత్తాయి లోక్సభలో వెల్లోకి దూసుకెళ్ళి మరీ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేయడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి మన తెలంగాణ వేడని విపత్తు ఇంకా వరదల్లోనే గోదావరి తీరం అంటూ ఈ పత్రిక ఇచ్చింది భద్రాచలం వద్ద ప్రమాద స్థాయి ఎగువనే ఇంకా నీరు ప్రవహిస్తోంది రాగల మూడు రోజులు మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఇటు శ్రీరాంసాగర్ కూడా వరద పోటు కొనసాగుతోంది ఆంధ్రప్రభ ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ ఎన్సీపీల నుంచి ముర్ముకు ముగ్గు చూపిన ఎం ప్రజాప్రతినిధులపై స్టోరీ ఇచ్చారు పార్లమెంట్లో ప్రధాని మోడీ తొలి ఓటు వినియోగించుకోగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్చైర్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు వెలుగు అమ్మల అండగా ఉంటా ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని రాజ్భవన్లో మహిళా దర్బార్లో ఫాలోఅప్ ప్రోగ్రాంలో మహిళలకు గవర్నర్ తమిళిసై భరోసా ఇచ్చారు ప్రజాపక్షం కోవిడ్ పంతొమ్మిది ప్రజల కుటుంబాలకి ఎంత మాత్రం సమయం వృధా కాకుండా నష్టపరిహారం చెల్లించాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది దక్కన్ క్రానికల్ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను ఎంపీలు మంచిగా వినియోగించుకోవాలని ప్రధాని మోడీ పిలిపిచ్చారు జ్ఞాన్వాపీలో శివుని దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ హిందువులు కోరిన అభ్యర్థనపై జూలై ఇరవై ఒకటిన సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది హిందూ రాష్ట్రపతి ఎన్నికల్లో తొంభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కొందరు ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు కూడా ఓట్లు వేశారు ఆల్ట్ న్యూస్ వ్యవ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యూపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది టైమ్స్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల్లో ప్రజల నిష్పత్తిని బట్టి మైనార్టీలుగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది పంజాబ్లో సిక్కులు మణిపూర్ నాగాలాండ్లో క్రిస్టియన్లు సైతం మైనార్టీలుగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సంస్థలు వేసిన పిటిషన్పై కోర్టు విచారించింది కాగా తెలంగాణ ప్రభుత్వానికి రుణ రుణాల స్కీజ్ ఏర్ప జరగడంతో అరవై వేల కోట్ల మేరకు నిధుల కొరత ఏర్పడిందంటూ మరో వార్తనిచ్చారు ఇండియా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధంకర్ నామినేషన్ దాఖలు చేశారు సంక్షోభంలో చిక్కున్న శ్రీలంక పార్లమెంట్ సభ్యులు కొత్త అధ్యక్షుని ఎన్నుకున్న నేపథ్యంలో దేశంలో ఎమర్జెన్సీ విధించారు ఎన్నుకోబోతున్న సందర్భంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ పార్లమెంట్ సెషన్స్ ప్రారంభంలోనే జీఎస్టీ పెంపుపై చర్చ పెట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సభ దద్దరింది కేరళలో రెండో మంకీ ఫాక్స్ కేసును గుర్తించారు దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన యువకుడికి వ్యాధి సోకినట్లు గుర్తించారు తెలంగాణ టుడే తెలంగాణలో స్మార్ట్ సిటీలకు గత మూడు సంవత్సరాలుగా కేంద్రం నిధులేమీ ఇవ్వలేదంటూ స్టోరీ ఇచ్చారు ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు